దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు అందించే ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను వచ్చే విద్యా సంవత్సరం నుండి 5వ తరగతి నుండి 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తామనడమును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదావత్ లచ్చితం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుండి 8వ తరగతి వరకు నిర్బంధ విద్యను అందిస్తుండడం నిజమే కానీ వారికి ఎప్పటి నుండో వస్తున్నటువంటి ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిలిపివేస్తామనడం సహేతుకం కాదని కేంద్ర ప్రభుత్వం ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలను పెంచడం మానేసి పూర్తిగా ఉపసంహరించుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంతో మంది ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ పేద పిల్లల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుందని ప్రభుత్వ విద్యను బలపేతానికి ఇంకా ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెట్టాల్సింది పోయి ఉన్న ఈ ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనం పథకాన్ని తీసేస్తామనడం అర్ధరహితమని తాను ఒక ఉపాధ్యాయుడిగా గమనించింది ఏంటంటే చాలామంది పేద పిల్లలు ఉదయం పూట అన్నం తినకుండానే బడికి వస్తారని మధ్యాహ్నం భోజనంలో భాగంగా వారికి ఉదయం టిఫిన్ లేదా స్నాక్స్ అందించేలా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని రద్దు చేస్తామనడం బాధాకరమైన విషయమని ఈ విషయంపై ప్రధానమంత్రి మోడీ పునరాలోచించుకోవాలని అందరికీ ఉపయోగపడే నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని తాను ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీకి ట్విట్టర్ ద్వారా ఈ ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని కొనసాగించాలని పేర్కొన్నానని లచ్చిరామ్కి తెలిపారు.